ప్రముఖ కాస్మెటాలజిస్ట్ ఏఆర్ఎం వరల్డ్ బ్యూటీ నుంచి నాగలక్ష్మి గారు ఉన్నారు హాయ్ నాగలక్ష్మి గారు ఈ రోజు మనం ఏఆర్ఎం పర్ల్డ్ బ్యూటీకి సంబంధించి డే క్రీమ్ గురించి మాట్లాడుకుందామండి ఇంత వండర్స్ ఇంత ఆదరణ ఎందుకు ఈ క్రీమ్ పొందింది అంటే ముందుగా ఏం చెప్తారు సో జనరల్ గా డే క్రీమ్స్ అనేసరికి మనకి స్కిన్ ఆయిలీగా ఉంచుతుంది అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా స్కిన్ అంతా చాలా ఆయిలీగా ఉండటం ద్వారా అన్ఈవన్ గా ప్రాబ్లమ్ అనేది కూడా ఉంటుంది బట్ పర్ల్ డే క్రీమ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి టిటానియం డిటాక్సైడ్ అనేది స్కిన్ లో ఉండేటువంటి ఆయిలీనెస్ ని కంట్రోల్ చేస్తుంది సో మేము అందుకే స్పెషల్ గా సన్ స్క్రీన్ సపరేట్ గా డే క్రీమ్ సపరేట్ గా జనరల్ గా వాడుతూ ఉంటారు ఫస్ట్ సన్ స్క్రీన్ పెడతారు అండ్ డే క్రీమ్ అనేది డే క్రీమ్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తూ ఉంటారు బట్ పర్ల్ డే క్రీమ్ క్రీమ్ అనేది ఏంటంటే మనకి కాంబినేషన్ లో రావటం జరుగుతుంది సో మాయిశ్చరైజర్ గా ఉంటుంది అండ్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ గ్లోనెస్ పెంచడానికి ఈ డే క్రీమ్ అనేది హెల్ప్ అవుతుంది ఓకే సో మాయిశ్చరైజర్ అండ్ సన్ కాంబినేషన్ ఇది సో ఇది మనకి మాయిశ్చర్ స్కిన్ కి కావాల్సినంత మాయిశ్చరైజర్ రిలీజ్ చేస్తూనే ప్రొటెక్షన్ ఇస్తుంది ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ఈ ప్రొటెక్షన్ అనేది మనకి హామ్ఫుల్ యువీఏ రేసెస్ కానివ్వండి యువీ బి రేసెస్ అనేవి డైరెక్ట్ గా మన స్కిన్ పై పడినప్పుడు స్కిన్ లో ఉండేటువంటి డిఎన్ఏ దెబ్బతింటుంది సో మెలనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ మెలనో సైట్స్ నుండి మెలనిన్ అనేది ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతుందో ఆబ్వియస్లీ మనకి స్కిన్ అయిపోవటం కానీ లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రావటం కానీ చర్మం అంతటా కూడా అన్ఈవన్ స్కిన్ కలర్ రావటం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైతే పర్ల్ డే క్రీమ్ అనేది అప్లై చేస్తారో దాని మీద మీరు రెగ్యులర్గా వాడేటువంటి ఏ కాస్మెటిక్స్ వాడినా కూడా స్కిన్ అనేది ఆయిలీగా ఉంచకుండా చేస్తుంది స్కిన్ హెల్దీనెస్ పెంచడానికి ఇది మనకి సన్ స్క్రీన్ ప్లస్ డే క్రీమ్ రెండు కాంబినేషన్లో ప్రిపేర్ అయ్యింది పర్ల్ డే క్రీమ్ సో దీ రొటీన్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలండి సో రెగ్యులర్ గా అంటే స్పెషల్ గా దీనికోసం ఏం వర్క్ ఏం ఉండదండి జనరల్ గా మనం వాడే కాస్మెటిక్స్ ఏదైనా సరే యూస్ చేయడానికి బిఫోర్ ఈ డే క్రీమ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది కొంత మూత ఫేస్ వాష్ చేసిన తర్వాత కొంత క్రీమ్ అనేది తీసుకొని ఫేస్ నెక్ లైక్ హ్యాండ్స్ కూడా మీరు అప్లై చేయవచ్చు ఎక్కువగా టూ వీలర్ ఎక్కువగా డ్రైవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మనం గమనిస్తాము మొత్తం స్కిన్ అంతా కూడా చాలా స్టిక్కీ టాన్ ఫామ్ అవుతూ ఉంటుంది డార్క్ గా అన్ఈవన్ గా ఉంటుంది సో వారికి డే క్రీమ్ అనేది అప్లై చేసినట్లయితే మనకి అన్ని రకాల యూవీ లైట్ నుండి కానీ బీ లేసెస్ నుంచి ప్రొటెక్షన్ అందుతూనే హెల్దీగా ఉంటుంది దెన్ డే క్రీమ్ అప్లై చేసిన తరువాత రెగ్యులర్ గా వాడేటువంటి కాస్మెటిక్స్ అనేది వెరీ కామన్ సో అటువంటి కాస్మెటిక్స్ మీరు ఏది యూస్ చేసినా కూడా డే క్రీమ్ అప్లై చేసిన తరువాత లైక్ కాంపాక్ట్ కానీ కానీ మీరు మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా అప్లై చేయటం ద్వారా మనకి ఈ మేకప్ ఆర్టికల్స్ అనేవి స్కిన్ డీప్ లేయర్ లోకి ఇంజెక్ట్ అవ్వకుండా ఒక ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఈ పర్ల్ డే క్రీమ్ అనేది మేము ఇవ్వటం జరుగుతుంది సో మిగతా వాటికి భిన్నంగా ఇది వర్క్ చేయడానికి గల కారణం ఏంటి దీని హీరోయిక్ ఇంగ్రీడియంట్స్ ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండడం వల్ల ఇది ఇంత స్పెషల్ అయిందంట సో ఈ పర్ల్ డే క్రీమ్ లో ఎందుకు అంత స్పెషల్ గా ఉంటుంది అంటే ఇందులో ఉండేటువంటి హైడ్రోనిక్ యాసిడ్ కానివ్వండి టిటానియం డిటాక్సైడ్ కానివ్వండి అండ్ పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి స్కిన్ కి మనకి ఎప్పుడైతే ఇంజెక్ట్ అవుతూ ఉంటాయో స్కిన్ లేయర్స్ లోకి సెల్స్ లోకి అబ్సర్వ్ అవుతూ ఉంటాయో ఆబ్వియస్లీ మనకి స్కిన్ అనేది హెల్దీగా నరిషింగ్ లుక్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది అండ్ దట్ అండ్ మార్కెట్లో చాలా రకాల డే క్రీమ్స్ కానీ లైక్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి అవి ఎలా ఉంటుందంటే మేము వాటిని ఆపేయండి అని మేము చెప్పటం లేదు బట్ వాటితో కంపేర్ చేసినట్లయితే పర్ల్ అనేది మనకి స్కిన్ కి స్టిక్ గా ఏమి ఉండదు అండ్ ఎక్స్ ఎక్స్ట్రీమ్ ఆయిలీనెస్ ఉండదు పర్ల్ డే క్రీమ్ అనేది మనకు మాలిక్యూల్ ఫార్ములా అయినప్పటికీ కూడా ఎక్సెసివ్ ఆయిలీనెస్ ఉండదు లైక్ మనకు మ్యాట్ ఫినిషింగ్ లుక్ అనేది రావటం జరుగుతుంది కనుక ఈ ఏఆర్ఎం డే క్రీమ్ అనేది అందుకే ది బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది నాగలక్ష్మి గారు జనరల్ గా ఏ క్రీమ్స్ అయినా కూడా అందరికీ వర్తించవు అందరికీ ఒకటే క్రీమ్ అందరూ పెట్టేసుకోవాలి అని ఉండదు దానికి కాంబినేషన్ స్కిన్స్ కి కొన్ని కాంబినేషన్ ఆఫ్ స్కిన్స్ కి పడవచ్చు పడకపోవచ్చు అంటారు కదా అలాంటివేమి మీకు ఫీడ్బ్యాక్ రాలేదా కస్టమర్ నుంచి అందరూ మంచి సో కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి కాబట్టి సిన్స్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ది బెస్ట్ సొల్యూషన్లో స్కిన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్కి పదిహేడు సంవత్సరాల నుండి ఏఆర్ఎం ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంది అంటే కస్టమర్స్ రివ్యూసే అండ్ మేము ఇచ్చే డే క్రీమ్స్ కానివ్వండి ఎలా ఉంటుంది అంటే ఒకరు యూజ్ చేశారు అంటే దెన్ లైక్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ యూజ్ చేయాల్సిందే అటువంటి రిజల్ట్స్ అనేది స్కిన్లో మీరు గమనిస్తూ ఉంటారు కనుక ఇది ఇండియన్ స్కిన్స్ ఆల్ స్కిన్స్ ప్రూవ్ అండ్ నార్మల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ టైప్ ఆఫ్ స్కిన్ కానీ లేదంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది సో అటువంటి సెన్సిటివ్ స్కిన్ వారికి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తున్నాము అండ్ యూస్ చేస్తున్నారు వారి రిజల్ట్స్ కూడా అంత హానెస్ట్గా వాళ్ళు ఇచ్చే రివ్యూస్లో కానివ్వండి లేక చాలా వీడియోస్లో కింద కామెంట్స్లో కూడా మేము చూస్తూనే ఉంటాము మేము వాడ మా ఫ్రెండ్ వాడారండి మాకు కూడా కావాలి సో మా రిలేషన్స్ వాడారు మాకు రిజల్ట్స్ చాలా బాగున్నాయి సో ఇటువంటి గూగుల్లో కూడా చాలా రివ్యూస్ అనేవి మేము చూస్తూ ఉన్నాము చాలా మంచి రిజల్ట్స్ ఓరియంటెడ్ అండ్ దట్ నో సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్లీ పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ అండ్ ప్రొడక్ట్స్ సో క్లినికలీ డెర్మటాలజికలీ సైంటిఫిక్లీ ప్రూవ్ అండ్ ప్రొడక్ట్స్ కాబట్టి నిరభ్యంతరంగా ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు రైట్ సో విన్నారు కదా మనం సలూన్లకి ఎన్నో వేలు ఎవ్రీ మంత్ ఖర్చు పెడుతూనే ఉంటాం ఒక్కసారి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఖర్చు పెట్టి చూడండి మీకు ఎంతవరకు నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి అంతే కదండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం వాళ్ళే చెప్తూ ఉంటారు అంత మంచి రిజల్ట్స్ వచ్చింది అని రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ